అగ్నివేష్పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ ఫ్యాక్సిస్ట్ బొమ్మను దగ్ధం చేసిన పీడీఎస్యూ నాయకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన అగ్నివేష్పై నిన్న జార్ఖండ్లో జరిగిన దాడులను వ్యతిరేకిస్తూ ఈరోజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పీడీఎస్యూ నాయకులు స్థానిక ఆర్టీసీ సర్కిల్ కూడలి విగ్రహం వద్ద ఫాసిస్ట్ బొమ్మను దగ్ధం చేసిన దళితులు, మైనారిటీలు, లౌకిక శక్తులపై హిందుత్వ శక్తులు చేస్తున్న ఫాసిస్ట్ దాడులు ప్రకటిద్దాం అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామకృష్ణ మాట్లాడుతూ, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్పై జార్ఖండ్లో మంగళవారం హిందూ ఫాసిస్ట్ చేసిన దాడులను ఖండిస్తున్నామని, అదేవిధంగా దేశంలో దళితులపై, మైనారిటీలపై, లౌకిక శక్తులపై హిందూ శక్తులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత విపరీతంగా పెరిగాయని, ఈ దాడులను వ్యతిరేకంగా ప్రగతిశీల భావాలు కలిగిన ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాలని అన్నారు. జాతీయవాదం పేరుతో, సంస్కృతి పేరుతో, భారతమాత పేరుతో బీజేపీ ప్రభుత్వం తిండిపైన, ఆచారాలపైన ఆంక్షలు విధిస్తూ రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలను కాలరాస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి జాకిర్, పీడీఎస్యు నాయకులు చోటు, రాజా, ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్లో నిన్న ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ని హిందూతో ఫాసిస్ట్ శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల మీద, ప్రజల సమస్యలపై ఆందోళన చేస్తున్నటువంటి గొంతుకుల్ని హత్య చేసేటువంటి దుర్మార్గమైన సంస్కృతి ఈరోజు ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ 4 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా ముస్లింల మీద, మైనార్టీల మీద, ఆదివాసీల మీద దాడులు, హత్యలు చేయడం, తినే తిండిపైన ఆంక్షలు పెట్టడం అంటే దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తున్నారు. మరొక ఒక్క ప్రజాస్వామిక దేశం, సంస్కృతికి నిలయం అంటూ విదేశీ వేదికల మీద మాట్లాడేటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల మీద, ముస్లింల మీద లౌకిక విలువలను కాపాడేస్తామని చెప్పేసి అనే పేరుతోటి ఈరోజు హత్యలు, దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల్ని, హత్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పీడీఎస్యుగా. ఈ దాడుల్ని, హత్యల్ని ఎప్పటికైనా ఆపకపోతే దేశంలో ఉన్నటువంటి 125 కోట్ల ప్రజాస్వామికవాదులు ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ దాడుల్ని ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు, సంఘ పరివార కార్యకర్తలు ఎప్పటికైనా ఆపాలని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఉన్నాం.